ఒక హ్యాపీ న్యూస్ అయితే తీసుకొచ్చారనమాట. అదేంటంటే ఇంకా మేము ఇంట్లో స్పెషల్ మెను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారని అయితే సూపర్గా ఉన్నాయండి. మీరు ఎలాగున్నారని నా కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇది మా వారు వచ్చిన తర్వాత మా వారి ఫస్ట్ వ్లాగ్ అండి. అంటే అట్లా అట్లా తీస్తాను కానీ ఇట్లా ఎప్పుడు కూర్చొని అయితే వీడియో అయితే తీయలేదు. తను ఎక్కువ షైగా ఫీల్ అవుతాడు కాబట్టి ఎక్కువ ఇట్లా వీడియోస్లో అయితే రాడనమాట. ఈరోజు ఫస్ట్ టైం అయితే వచ్చాడు. ఇంకా ఈరోజు ఈ లీవ్ అయితే చాలా హ్యాపీగానే గడుస్తుంది, ఎందుకంటే వచ్చేటప్పుడు మంచిగా ఒక హ్యాపీ న్యూస్ అయితే తీసుకొచ్చాడు అనమాట. అదేంటిదంటే ఇంకా మేము కూడా పంజాబ్ అయితే వెళ్ళిపోతున్నాము. మా వారు పంజాబ్లో ఉంటారు కాబట్టి మేము కూడా అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాము. క్వార్టర్స్ దొరికింది. ఇంకా వ్లాగ్స్ అయితే అక్కడి నుంచి తీసుకుంటానులేండి. ఇంకా కొన్ని రోజులు మాత్రం ఉంది, ఎప్పుడో వచ్చారు బట్ ఇప్పటి వరకు అయితే కొన్ని కొన్ని పనుల మీద అయితే తిరిగాడనమాట కాబట్టి వీడియోస్లో అయితే ఎక్కువగా చూపించలేదు. మొన్న 1 వీక్ వెళ్ళి చిన్న చిన్న పనులు ఉంటే చూసుకుని వచ్చారనమాట. ఇంకా మేము కూడా పంజాబ్ వెళ్ళిపోతున్నాము, ఇక్కడ నుంచి అక్కడే వీడియోస్ అయితే తీసుకుంటానమాట. అది మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఎప్పుడు లీవ్ నుంచి వెళ్ళినా కొంచెం సాడ్గానే ఉండేది, బట్ ఈసారి అయితే సాడ్నెస్ అయితే ఏమి ఉండదు, చాలా హ్యాపీగా వెళ్ళిపోతామన్నమాట. సో అది ఈరోజు అయితే ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానమాట. ఐ మీన్ ఏమేమి చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే విజయవాడలోనే ఉన్నాము, ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. కొంచెం టైం పట్టింది అనమాట, అక్కడ కొంచెం సిచ్యువేషన్ బాగోక అయితే వెళ్ళలేదు, కొంచెం టైం పట్టింది. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. వీడియో అయితే ఫస్ట్ ఈ వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఈవినింగ్ 3 ఆ టైంలో అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక ఈవినింగ్ ఏదో చేయడం అయితే అలవాటు, అంటే అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా అందుకని చెప్పి. ఇంకా అమ్మ అయితే పూర్ణాలు చేస్తుందన్నమాట. ఆ రోజు టేస్ట్ అయితే సూపర్ వచ్చాయన్నమాట. ఇంకా నేను పూర్ణాలని చూడుతున్నాను. మేము ఆడ అంటాము, ఆడని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇట్లాగా ప్లేట్లోకి అయితే చూడుతున్నాయన్నమాట. నేను ఒక పక్కన చూడుతూ ఉంటే అమ్మ తీసుకొని బూర్లు అయితే వేస్తుంది. కొంతమంది పూర్ణాలు అంటారు, కొంతమంది బూర్లు అంటారు, మేము బూర్లని అంటాం అన్నమాట, వేస్తుంది. ఇంకా మనం అంటే వేయడం చూడడం వరకేనండి, మనకంత సీన్ అయితే లేదు. ఇంకా టేస్ట్ అయితే చేసాము. ఇంక మా వాడు చూసారా, ఇంక పక్క నుంచి అయితే చూస్తున్నాడు అనమాట. వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుందా అని చెప్పి చూస్తున్నాడు. ఏదైనా వంటలు చేసినప్పుడు వాడు ఆ గట్టు ఎక్కి చూడడం అలవాటు అనమాట. ఇదనే కాదు, నేను ఏమి ఉన్నా సరే ఆ గట్టు ఎక్కి చూస్తే వాడికి అయితే కనిపిస్తుంది. ఇంకా పూర్ణాలు అయితే వేడిగా ఉన్నాయి కదా, ఇంకొకటి తీసుకుని అయితే టేస్ట్ చేశాను. సూపర్ అంటే సూపర్ వచ్చాయి. అంటే అది లోపల ఆడ అంటారు కదా, అది మనం కరెక్ట్గా చేసుకుంటే బూర్లు అయితే బాగా వస్తాయన్నమాట. ఇంక ఈరోజు అయితే ఇంట్లో స్పెషల్ మెను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది స్పెషల్ మెను అని చెప్పాను కదా, ఈరోజు చికెన్ కర్రీ రొయ్యల బిర్యానీ అనమాట. చికెన్ కర్రీ రొయ్యల బిర్యానీ అండ్ ఇది ఫిష్ ఫ్రైకి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా కలపాలి, ఇంకా అవన్నీ మ్యారినేట్ అయితే చేసుకోవాలి. రొయ్యల బిర్యానీ అంటే సేమ్ నేను చికెన్ బిర్యానీ ఏ టైప్లో చేస్తాను, రొయ్యలు కూడా సేమ్ ప్రాసెస్లో అయితే చేస్తాను. దానికంటూ డిఫరెంట్గా అయితే ఏం చేయను. ఫిష్ ఫ్రై ఆల్రెడీ మీకు చూపించాను, లాస్ట్ చాలా వీడియోస్లో అయితే చూపించాను నేను ఎట్లా చేసుకుంటాను అనేది. ఇంక ఇప్పుడు ఈ మెను అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా కుకింగ్ అయితే చేసుకోవాలి, టైం అవుతుంది, ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఫస్ట్గా కుకింగ్ అయితే చేసుకోవాలన్నమాట. మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే తీసుకోవాలనుకున్నాను, బట్ అయితే నైట్ నుంచి కొంచెం ఇయర్ ఈ చూడనేది బాగా పెయిన్ రావడం వల్ల ఏం తీసుకోలేదు. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం సెట్ అయిందనమాట చోగు అనేది. చోగు ఇన్ఫెక్షన్ అయిపోయి మార్నింగ్ నుంచి అయితే బాగాలేదు, ఇప్పుడు కొంచెం లేచి ఇంకా వీడైతే షేర్ అంటే ఈ హ్యాపీ న్యూస్ అనేది చెప్పాను కదా, ఎప్పటి నుంచి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ ఇప్పటి వరకు సమయం అయితే రాలేదనమాట, సమయం సందర్భం రాలేదు మీతో షేర్ చేసుకోవడానికి. ఇంకా ఈరోజు అయితే షేర్ చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, అంటే ఇప్పటి వరకు కుదరలేదు. ఐ మీన్ వెళ్ళడానికి బేబీస్ చిన్న చిన్న పిల్లలు కదా అందుకని చెప్పి వెళ్ళలేదు. పిల్లలు చిన్నగా ఉన్నారు కదా కొంచెం ఇబ్బంది అవుతామని చెప్పి ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు ఆప్షన్ ఉన్న. ఇంకా ఇప్పుడు పర్వాలేదు కాబట్టి ఇంక ఇప్పుడు వెళ్ళాలని డిసైడ్ అయిపోయామన్నమాట. ఇది ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, బట్ ఇప్పటివరకు సమయం సందర్భం అయితే రాలేదు. ఇంక ఇప్పుడైతే షేర్ చేసుకున్నాను అనమాట, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా స్పెషల్ మెను అని చెప్పాను కదా, ఇది వచ్చి రొయ్యల బిర్యానీ అనమాట. అంటే ఫిష్ ఫ్రై అయిపోయింది, అవి అలాగ వేపుతూ ఉంటే అలా పొట్లకైతే వెళ్ళిపోయాయి కాబట్టి అదైతే వీడియో ఏమి తీయలేదండి.
ఇంక ఇదైతే రొయ్యల బిర్యానీ అనమాట. ఇంకా కొంచెం కుకింగ్ అయితే అవ్వాలి అంత అవుతుందన్నమాట. ఇంకా చికెన్ కర్రీ అనమాట. ఇది వండేసి నేను పక్కన అయితే పెట్టేసాను, ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేస్తాను. అది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.